आंध्र प्रदेश मुख्यमंत्री वैएस जगन मोहन रेड्डी गारु मरोक संचलन निर्णय तीसुकोबोतुन्नारु अने प्रचारं जरुगुतोंदि एंदुकंटे इप्पटिके एम्मेल्येल नुंचि कोंतमंदि मंत्रुल नुंचि एदुरवुतुन्न इब्बंदुलु एवैते उन्नायो परिपालना परंगा कैबिनेट लो నలుగురు మంత్రులకు ఉద్వాసన పలికే అవకాశం ఉంది కొద్ది రోజుల తర్వాత అనేది గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారం. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఫోకస్ సలహాదారుల మీద పడిందా అంటే అవునేనే చెప్తున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మొన్నటి వరకు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టని భారతీయ జనతా పార్టీ ఇప్పుడు పూర్తిగా ఫోకస్ అంతా భారతీయ జనతా పార్టీ ఫోకస్ మొత్తం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీదే పెట్టింది. ఇప్పుడైతే అధ్యక్షుడిగా సోము వీరాజు గారు వచ్చారో ఆయన ఎంపిక తర్వాత మొత్తం రూపురేఖలు మార్చేసే ఆలోచనలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ ఒక బలమైన పార్టీగా ఎదిగేందుకు కావాల్సిన వ్యూహాత్మక ఎత్తుగడలన్నీ కూడా సోము వీరాజు గారు తీసుకుంటున్నారు అనేది. ఈ నేపథ్యంలోనే ఎక్కడ ఫెయిల్ అవుతోంది, వైఎస్ఆర్సిపి ఫెయిల్యూర్ గల కారణాలు ఏంటి అని విశ్లేషించిన నేపథ్యంలో సలహాదారులు ఏం చేస్తున్నారు అనే ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారి ముందుకి వచ్చి పడింది. అంటే ఇక్కడ ఉన్న సలహాదారులు దాదాపు 33 మంది 35 మంది సలహాదారులు, వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు అనేది ఒక ప్రశ్న. అయితే దీంట్లో ఆర్థికంగా ఎదురవుతున్న ఇబ్బందులు దృష్ట్యా కానీ రాజకీయంగా పాలనాపరమైన విధానాలకు సంబంధించిన సలహాలు ఇవ్వడంలో ఎవరైతే వైఫల్యం చెందుతున్నారు వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి ఆలోచన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది. అలాగే ఆర్థిక పరంగా ఒక ముఖ్య సలహాదారుని తీసుకోబోతున్నారు, అది కూడా ఒక మాజీ మంత్రికి ఈ ఆర్థిక సలహాదారు పదవి కట్టబెట్టబోతున్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా వైరల్ అవుతున్న అంశం. ఎవరు ఆ మాజీ మంత్రి అనేది ఇంకా అధికారికంగా అయితే వెలువరించలేదు. ఇంకా సోషల్ మీడియాలో కూడా కొన్ని కొన్ని పేర్లు 4-5 పేర్లు వినిపిస్తున్నాయి. కానీ గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఒక సీనియర్ మంత్రిని, మాజీ మంత్రిని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక సలహాదారుగా అపాయింట్ చేయబోతున్నారు అనే ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.